ఏర్పాటు ప్రకటన మన కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఉంటుంది. ఆ రోజు నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకొని కడుపులో పెట్టి చూసుకునే బాధ్యత ఇయాల. మీరు నష్టపోయిన దానికి పదింతలు మిమ్మల్ని బాగు చేయడానికి మీకు సంక్షేమ ఫలాలు అందించడానికి మీరు అభివృద్ధి పదంలో నడిపించడానికి మేమందరం బాధ్యత వహిస్తాము. ఖమ్మం జిల్లా ప్రజల విజ్ఞలు ఇంతకుముందు డీసీసీ ఆఫీసులో చెప్పిన తెలంగాణ అంత కేసీఆర్ వెనకాల నిలబడ్డ 2014 లో ఒక్కనే గెలిపించిండ్రు, 2018 లో ఒక్కనే గెలిపించిండ్రు. అంటే చంద్రశేఖర్ రావు దొంగ లంగ మోసగాడని మొట్టమొదట ఖమ్మం జిల్లా ప్రజలు గుర్తించిండ్రు. ఈసారి ఆ ఒంటికన్ను శివరాసన్ కూడా గెలవడు. 10కి 10 ఖమ్మంలో మీరు గెలిపించండి, 180 సీట్లు మేమందరం కలిసి రాష్ట్రంలో గెలిపిస్తామని ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు తెలియజేస్తూ అందరిని సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి నాయకులందరూ ఇక్కడనే ఉంటారు. హనుమంత అన్నను 3 రోజులు ఇక్కడనే మీకు అండగా నిలబడమని చెప్పిన హనుమంత అన్న సీనన్నకు తోడుగా ఇక్కడనే ఉంటాడు. మా ముఖ్య నాయకులు వేదిక మీద ఉన్నోళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఆ లిస్టు సీనన్నకి ఇస్తా. స్థానికంగా సమన్వయం చేసుకొని జన సమీకరణం మాకు అవసరం లేదు. వచ్చే జనాలను స్ట్రీమ్ లైన్ చేసి పంపించాలి. ఎందుకంటే గ్రౌండ్లోకి వచ్చేటప్పుడు ప్రభుత్వం కల్పించే అడ్డంకులను అభ్యంతరాలను అధిగమించడానికి సమన్వయం చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఉండే అందరు కీలకమైన నాయకులను ఇక్కడ నియమించడం జరిగింది. సురేష్ శెట్ గారు, మల్లురవి గారు, ఉబేదుల్లా కోత్వాల్ గారు, సీతక్క గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, ఆది శ్రీనివాస్ గారు, సత్యనారాయణరావు గారు, విజయరమణరావు గారు, సుభాష్ రెడ్డి గారు, రామరెడ్డి మల్లరెడ్డి రామరెడ్డి గారు, బలరామ్ నాయక్ గారు, వీళ్ళందరినీ ముఖ్యమైన నాయకులందరినీ వాళ్ళందరినీ చూసుకోవడానికి మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసీసీ నుంచి రోహిత్ చౌదరి గారు, రాజయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు అందరు ఇక్కడ ఉండే కార్యకర్తలను సమన్వయం చేసుకొని ఇక్కడికి వచ్చే జనాలను ఎవరికి ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం ఉన్నాం. మీడియా మిత్రులను కూడా సమన్వయం చేసుకోవడానికి చామల్ కిరణ్ గారు ఉన్నారు. పీసీసీ నుంచి కూడా సమన్వయం జరుగుద్ది. ఢిల్లీ నుంచి కూడా జాతీయ మీడియాకు సంబంధించిన 30 మంది పాత్రికేయ మిత్రులు ఇవాళ మీ ఖమ్మం వస్తారు. మీరు ఒకటి ఆలోచన చేయండి, ఢిల్లీలో ఉండే మీడియా మొత్తం, జాతీయ మీడియా మొత్తం ఇవాళ ఖమ్మంకి వస్తుంది. అంటే ఢిల్లీ ఖమ్మం వైపు చూస్తుంది. ఢిల్లీని శ్రీనివాస్ రెడ్డి గారి గొప్పతనం. ఆత్మీయ సమ్మేళనాలు చేసేటప్పుడు చెప్పిండు, నేను చేరే పార్టీ కండువా జెండాను ఖమ్మం గడ్డ మీదనే పట్టుకుంటా, ఖమ్మం గడ్డ మీద